డెబ్బై ఐదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఉత్సాహంగా జరుపుకుంది భారతదేశం వాడవాడల జెండాలు రెపరెపలాడాయి దేశ రాజధాని ఢిల్లీలో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఎగురేశారు అనేక మంది రాజకీయ ప్రముఖులతో పాటు ప్రజలు వీధి వ్యాపారులు అంగన్వాడీ కార్యకర్తలు మార్చురీ సిబ్బంది ఈ వేడుకల్లో అతిథులుగా పాల్గొన్నారు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు ఉత్సవాలు జరిగిన ఎర్రకోటతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పదివేల మందిని మోహరించారు राबो राबोये इरवे ऐद लाशा अभिवृद्धि चंद्र देशंगा चूसे पंच प्राण पेर तो ऐसी लक्ष्य प्रधानमंत्री मोदी किसी न किसी कारण से हमारे अंदर एक ऐसी विकृति आई है हमारी बोलचाल में हमारे व्यवहार में हमारे कुछ शब्दों में हम नारी का अपमान करते क्या हम स्वभाव से సంస్కారం సే రోజమరా జిందీ కో అపమాని హక్తి కాదేళ్ల క్రితం నాటి దేశ విభజన రెండు దేశాల ప్రజల్లో అనేక గాయాలు మిగిల్చింది చాలా మందికి చేదు జ్ఞాపకాలను మిగిల్చింది పంతొమ్మిది వందల నలభై ఏడులో విభజనకు సాక్షులుగా ఉన్న ఇద్దరు చిన్నారులు ఇప్పుడు పెద్దవాళ్ళయ్యారు వారిని కలిశారు బీబీసీ ప్రతినిధి రాక్సీ గాడ్గేకర్ చారా పాకిస్తాన్ నుంచి వచ్చి భారత్లో స్థిరపడిన తర్వాత వారి జీవితాలను ఎలా పునర్నిర్మించుకున్నారో వారి మాటల్లోనే విందాం ఏదైనా అక్కడే ఇండియా పాకిస్తాన్ విభజనకు డెబ్బై ఐదేళ్లు నింటాయి ఆ సమయంలో పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చిన కొందరిని మేము కలిసాం వాళ్ళు ఇండియాకు వచ్చిన తర్వాత తమ జీవితాలను ఎలా పునర్నిర్మించుకున్నారో వాళ్ళ అనుభవాలను మనతో పంచుకున్నారు కనియలాల్ గునాని సింధ్ ప్రాంతంలోని గునాయి గ్రామస్తుడు ఆయన కుటుంబం పంతొమ్మిది వందల నలభై ఏడు డిసెంబర్లో తమ పక్కింటి వాళ్లకు ఇంటి తాళాలు ఇచ్చేసి ఇండియా వచ్చేసింది మా మా నిండా బాధ ఆవేదన కానీ మళ్ళీ తిరిగి వస్తామనుకున్నాం వాళ్ళు సింధ్ నుంచి ముంబై వచ్చారు అక్కడి నుంచి నాసిక్ దగ్గర డియోలాలి వెళ్లారు మళ్ళీ అక్కడి నుంచి క్రమంగా అహ్మదాబాద్లోని కుబేర్ నగర్కు చేరుకున్నారు పంతొమ్మిది వందల యాభైలలో మాకు రెండిళ్లను కేటాయించారు ఒకటి నా తండ్రి పేరు మీద మరొకటి నా అన్న పేరు మీద నాన్న చెక్క సామాను అమ్మడం ప్రారంభించారు నేను అన్నయ్య పాల వ్యాపారం మొదలుపెట్టాం ఆయన సోదరుల్లో ఒకరైన డాక్టర్ గ్యాన్ గునాని ఆ ప్రాంతంలోనే మొదటి వైద్యుడు కనియ లాల్ మోతీ మోతీ కేంద్రం యజమానిగా స్థానికుల్లో మంచి పేరు పొందారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఐస్ ఫ్యాక్టరీని మొదలుపెట్టినప్పటి నుంచి ఇక తిరిగి చూసుకోలేదు అదే సమయంలో ఇండియా వచ్చిన మరో వ్యక్తి లీలారాం జాంగియాని విభజన జ్ఞాపకాలు ఆయన మనసులో ఇంకా పచ్చిగా ఉన్నాయి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగున నేను స్కూల్కు వెళ్ళాను మాకు స్కూల్లో మిఠాయి పంచారు ఆ తర్వాత స్కూలుని మూసివేశారు ఏదేమైనా ఆ తర్వాత మాకు పంచిన మిఠాయి తీపి మాకు మిగలలేదు మిఠాయి కరాచీలో వాళ్ళుండే ప్రాంతంలోని ఇళ్లను దోచుకోవడాన్ని వారు చూశారు ఎదురుగానే ఉన్న పోలీస్ స్టేషన్ను తగలబెట్టడం చూశారు దాంతో వాళ్ళు ఇండియాకు వచ్చేయాలని నిర్ణయించుకున్నారు రోడ్డు సమీపంలో చిన్న మార్కెట్ ఉండేది మా వస్తువులన్నింటినీ ఆ మార్కెట్లో అమ్మటం మొదలుపెట్టాం అలా మా వస్తువులన్నీ అమ్మేశాం మేము కరాచీలో ఉండేవాళ్ళం అక్కడి నుంచి ఒక షిప్పు వెళ్తూ ఉండేది మేము పోర్టుకు చేరుకొని మా వంతు వచ్చే వరకు ఎనిమిది రోజుల పాటు వేచి చూశాం ఆ తర్వాత సరస్వతి సరస్వతి అనే ఓడలోకి వాళ్లకు ఇంకా నాకు అది ఇంకా గుర్తుంది ఆ జ్ఞాపకాలు ఇంకా తిరుగుతూనే ఉన్నాయి కానీ పరిస్థితుల కారణంగా అక్కడికి వెళ్ళాలనిపించట్లేదు కానీ అదంతా ఇంకా గుర్తుంది అది జరిగి ఉండాల్సింది కాదు హిందూ ముస్లింలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోకూడదు అందరూ ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులని నేను ఇప్పటికీ నమ్ముతాను మరి ప్రస్తుతం వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి మనందరం ఒక్కటే ఎవరూ కూడా హిందువు ముస్లిం క్రిస్టియన్ సిక్కుగా మిగిలిపోకూడదు మనం మనుషులం ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పాలన మొదలై ఏడాదైంది తాలిబాన్లు కాబుల్ సరిహద్దులోకి రాగానే దేశం వదిలి వెళ్లేందుకు ప్రజలు ఉరుకులు పరుగులు తీశారు అంతర్జాతీయ సమాజం తాలిబాన్లపై అనేక ఆంక్షలు విధించింది ఏడాది పాలనపై తాలిబాన్లతో పాటు వారి మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు మరి సాధారణ ప్రజలేమంటున్నారు కాబుల్ నుంచి బీబీసీ ప్రతినిధి వినీత్ ఖరే అందిస్తున్న రిపోర్ట్ आज है 15 अगस्त और आज ही के दिन एक साल पहले तालिबान ने अफगानिस्तान को जैसे कहें टेक ఈ రోజు ఆగస్టు పదిహేను తాలిబాన్లు అఫ్ఘనిస్తాన్ ను హస్తగతం చేసుకుని నేటికి ఏడాది పూర్తవుతుంది ఏడాది క్రితం నాటి పరిస్థితులను గుర్తు చేసుకుంటే తాలిబాన్లు కాబుల్లో ప్రవేశిస్తున్న సమయంలో దేశం వదిలిపోయేందుకు ప్రజలు ఎలాంటి ప్రయత్నాలు చేశారో ఎవరూ మర్చిపోలేదు మరి ఏడాది తరువాత ఈ రోజు ఎలా ఉంది ఇక్కడే ఏం జరుగుతోంది ఈ రోజు గురించి మాట్లాడినప్పుడు ఇక్కడ కాబుల్కు కొద్ది దూరంలోనే చెక్ చెక్పోస్టులున్నాయి తాలిబాన్ లేదా తాలిబాన్ మద్దతుదారుల వాహనాలు వెళ్తున్నాయి వాళ్ళ చేతుల్లో తాలిబాన్ జెండాలున్నాయి ఇక్కడ ఉన్న మసూద్ స్క్వేర్లో సంబరాలు జరుగుతున్నాయి కాబుల్లో వచ్చాను నిన్న మొన్నటితో పోల్చితే పెద్ద వ్యత్యాసం కనిపించలేదు పోరాటం ముగిసిన ఇక్కడ శాంతి ఇంకా ఎందుకు నెలకొనలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు మాకెందుకు భద్రత లేదని అడుగుతున్నారు శాంతి భవిష్యత్తు గురించి ప్రశ్నించినప్పుడు నేరుగా ఇవ్వకుండా అల్లా మీద భారం వేశామని మరి అఫ్ఘనిస్తాన్ ఎక్కడకు వెళ్తుందో చూడాల్సింది ఉందని ఇక్కడ వాళ్ళు అంటున్నారు ఇక సమస్యల గురించి అడిగినప్పుడు నిరుద్యోగం గురించి మాట్లాడుతున్నారు ఇక్కడి ప్రజలకు ఉపాధి లేదు రెండు రోజుల క్రితం మనం చూసినప్పుడు మహిళలు చదువు కోసం ఉద్యోగాల కోసం రోడ్లపై నిరసనలు కుదికారు ఇక్కడ మహిళలు అట్టడుగు రంగాల్లో పని చేస్తున్నారు మిగిలిన మహిళలు అంటే సెకండరీ స్కూల్ విద్యార్థినులపై ఆంక్షలు ఉన్నాయి మహిళల నిరసనలను అదుపు చేసేందుకు తాలిబాన్లు గాల్లో కాల్పులు జరపడం కూడా మనం చూసాం అఫ్ఘానిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది అంతర్జాతీయంగా వస్తున్న నిధులు ఆగిపోయాయి ప్రపంచ దేశాలు అఫ్ఘానిస్తాన్ నిధుల్ని స్తంభింపజేసాయి భూకంప బాధితులకు సాయం అందించేందుకు కూడా నిధులు లేవు రాబోయే వారాల్లో చలి పెరిగినప్పుడు పరిస్థితి మరింత అనేది ఆందోళన కలిగిస్తోంది కర్తార్పూర్ కారిడార్ మూడేళ్ల క్రితం తెరుచుకుంది భారత్ పాకిస్తాన్ ప్రజలు వీసాలు అవసరం లేకుండా కలుసుకునేందుకు ఈ ప్రాంతం అవకాశం కల్పిస్తోంది డెబ్బై ఐదేళ్ల క్రితం ఇలాంటి కఠినమైన సరిహద్దుని ఎవరు ఊహించి ఉండరు ఒకవేళ రెండు దేశాలకు చెందిన వారిని స్వేచ్ఛగా ప్రయాణించేందుకు అవకాశం కల్పిస్తే ఎలా ఉంటుంది ఇదే ప్రశ్నను ఇరు దేశాలకు చెందిన వారిని అడిగారు బీబీసీ ప్రతినిధి అలీ ఖాజ్మి వాళ్ళేమంటున్నారు ఇప్పుడు చూద్దాం नहीं मैं तो वहाँ ताजमहल देखने जाऊँगी या फिर मैं वहाँ जाऊँगी कतरीना कैफ को देखने <laughs> <laughs> या मैं ताजमहल देखूँगी <laughs> <laughs> नैन वाली काजमी ना जीवन लोग कज़ारे ताजमहल न चूसना इतनो कासिम फरीद ఇప్పటి వరకు తాజ్మహల్ చూడలేదు ఇది ఏళ్ల నాటి సంగతి బెంగళూరులోని ఓ యూనివర్సిటీలో ప్రదర్శన కోసం మాకు ఆ సమయంలో లాహోర్ లో నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను అందరూ కలిసి భారత్ కు వెళ్ళడం అక్కడ ప్రదర్శన ఇవ్వడం అందులో గెలవడం ఇదంతా ఓ పెద్ద కలలా అనిపించింది ఆశ్చర్యంగా సరైన సమయానికే మా గ్రూప్ కి మంజూరైంది నడిచెల్లి వాఘా బోర్డర్ ను దాటాం అక్కడి నుంచి అమృత్సర్ ఢిల్లీ ఆగ్రా వెళ్లాం సుదీర్ఘమైన రైలు ప్రయాణం తర్వాత బెంగళూరు చేరుకున్నాం మా గ్రూప్ సభ్యుల్లో ఒకరైన కాసిం ఫరీద్ ఓ మంచి నటుడు కూడా కానీ ఆ ట్రిప్ ఆల్బంలో ఆయనవి రెండు ఫోటోలు మాత్రమే ఉన్నాయి వీసా పొందడానికి కేవలం పది రోజులు మాత్రమే ఉన్నాయి ప్రతి ఒక్కరూ తమ పాస్పోర్ట్స్ కోసం కూడా దరఖాస్తు చేసుకోవాలి అప్పుడు నాకు ఐడి కార్డు కూడా లేదు ఐడి కార్డు లేకపోతే పాస్పోర్ట్ లభించదు అన్న విషయం నాకు అప్పుడే తెలిసిందే అయినప్పటికీ సరిహద్దుల వరకు రహస్యంగా బైక్పై వెళ్లాను నా అమాయకత్వాన్ని చూసి వాళ్ళు నన్ను వదిలేస్తారని అనుకున్నాను దురదృష్టవశాత్తు వాళ్ళు వీసాలను చూశారు తప్ప మా ముఖాలను పరిశీలించలేదు ఆ వీసాలు అతి కష్టం మీద లభిస్తాయి ఎటువంటి పత్రాలు లేకుండా బోర్డర్ దాటే రోజు అనేది ఒకటి వస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి ఇప్పుడు బండి పట్టుకుని ఎక్కడికైనా వెళ్లాలంటే మీరు ఎక్కడికి వెళ్తారు ఎవరిని కలుస్తారు వేటిని చూడడానికి ఇష్టపడతారు ఇవే ప్రశ్నలను రెండు దేశాల్లో ఉన్నవారిని మేము అడిగాము ఒకవేళ అయితే అనే దానిని పక్కన పెడితే సరిహద్దులు తెరుచుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను మెరి నా విషయంలో పాకిస్తాన్ అంటే అర్థం రావల్పిండి పద్దెనిమిది వందల తొంభై ఏడులోనే యూపీ నుంచి వెళ్ళిన మా పూర్వీకులు అక్కడ స్థిరపడ్డారు అక్కడికి వెళ్ళే అవకాశం వస్తే మొదట రాజా బజార్లోని మా పూర్వీకుల ఇంటికి వెళ్తాను సబ్సెళ్లతోనే గర్మేజాము రాజా బజార్ ఒక రోజు కోసం సరిహద్దులు తెరిచిన మా పూర్వీకుల ఇంటికి వెళ్ళి మా పెద్దవాళ్ళ సమాధులకు నివాళులు అర్పించి మా వాళ్ళని కలిసి వస్తాం తమ పెద్దలు ఆ ప్రాంతం గురించి మాట్లాడటాన్ని విన్న తరం వీళ్ళందరూ కానీ ఆ తర్వాత తరం ఏమనుకుంటున్నారు తమ పొరుగు దేశంపై వాళ్ళ అభిప్రాయం ఏంటి ముందుగా మెదడులో మెదిలి మొదటి మధ్యలో బహుశా ఢిల్లీ అని అనుకుంటున్నాను ఏ కథనైనా తీసుకోండి ఎక్కడో ఓ చోట ఢిల్లీ ప్రస్తావన వస్తుంది లాహోర్ లాగానే ఢిల్లీ కూడా కొత్త పాత ప్రాంతాలుగా విడిపోయింది లాహోర్లో ఢిల్లీ గేట్ ఉన్నట్లుగానే ఢిల్లీలో లాహోర్ గేట్ ఉంది వాటిని చూడాలని అనుకుంటున్నాను వాటితో పాటు జేఎన్యు కూడా చూడాలనుంది గురునానక్ దేవ్ జన్మస్థలం లాంటి ప్రదేశాలను మన సంస్కృతితో సంబంధం ఉన్న వాటిని సందర్శించాలని అనుకుంటున్నాను అజ్మీర్ దర్గా షరీఫ్ ను సందర్శించాలని అనుకుంటున్నాను అజ్మీర్ షరీఫ్ లోని లంగర్ గా ఉన్న వ్యక్తి మా ఇంటి అతిథిగా వచ్చి ఎన్నో మంచి కథలు వినిపించారు అవి అద్భుతమైన క్షణాలని నేను అనుకుంటున్నాను అవినీతి కేసుల్లో ఆంగ్కి శిక్ష ఖరారు చేసింది మియన్మార్ కోర్టు ప్రస్తుతం ఆమెకు విధించిన జైలు శిక్షకు మరో ఆరేళ్ల శిక్షను కలిపారు డెబ్బై ఏడేళ్ల ఆంగ్ ఇంటిని నిర్మించేందుకు నిధుల దుర్వినియోగం ప్రభుత్వ భూమిని తక్కువ ధరకే లీజ్కి ఇచ్చారనే ఆరోపణల్లో విచారణ ఎదుర్కొంటున్నారు ఉత్తర కొరియా అణ్వాయుధాల అభివృద్ధిని నిలిపేస్తే భారీ స్థాయిలో మానవీయ సాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు దక్షిణ కొరియా అధ్యక్షుడు యున్సుక్యోల్ అలానే ఉత్తర కొరియా మౌలిక వస్తువుల రంగంలో పోర్టులు ఆసుపత్రుల నిర్మాణం కోసం కూడా సోల్ పెట్టుబడులు పెడుతుందని స్పష్టం చేశారు దాని ద్వారా ఉత్తర కొరియా ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించుకోవచ్చునని అభిప్రాయపడ్డారు యూన్సుక్ కొరియా ద్వీపకల్పంలో శాంతి స్థాపన కోసం అణు నిరాయుధీకరణ తప్పనిసరన్నారు సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు ట్రైన్ల గురించి మనం విన్నాం అయితే సముద్రంలోనూ మనుషులు లేకుండానే నౌకలు ప్రయాణించబోతున్నాయా మనం ఇప్పుడు నార్వే వెళ్దాం అంతా ఎలక్ట్రిక్ పూర్తిగా స్వయం చాలితంగా నడిచే సరుకు రవాణా నౌక మొదటి అడుగులకు సిద్ధమైంది బీబీసీ అందిస్తున్న రిపోర్ట్ నార్వేలోని నదీ మార్గం గుండా నిశ్చబ్దంగా ప్రయాణిస్తున్న ఈ నూతన నౌకతో పాటే అలలు కూడా కదులుతున్నాయి ఇది ఉద్గారాలు లేని ప్రయాణంలో భాగం కావాలని సమీపంలోని ఓడరేవుకు వెళ్తోంది యారా బైకర్ల్యాండ్ అని పిలిచే ఈ నౌకలో ఓ ఎరువుల ఫ్యాక్టరీ దగ్గర వంద కంటైనర్లను లోడ్ చేశారు ఇక్కడ నుంచి చూస్తే ఇదో సాధారణ కార్గోషిప్ లాగా కనిపిస్తుంది కానీ డెక్ కింద దీనికి ఇంజిన్ లేదా డీజిల్ పోసే ఏర్పాటేదీ లేదు ఇది బ్యాటరీల ద్వారా నడుస్తుంది ఇందులో దాదాపు ఏడు మెగావాట్ అవర్స్ సామర్థ్యం ఉంది అది తొంభై టెస్లా కార్లను నడిపించడానికి సరిపోతుంది అంతా అనుకున్నట్టుగా జరిగితే వచ్చే రెండేళ్లలో ఈ నౌకపైన ఎలాంటి సిబ్బంది అవసరం ఉండదు ప్రారంభంలో ఇప్పుడు నేను నడిపిస్తున్నట్లే నడిపిస్తాను తర్వాత మా స్థానంలో ఎలక్ట్రానిక్స్ రోబోట్స్ వస్తాయి ఎలక్ట్రానిక్స్ రోబోక్స్ ప్రయాణంలో సేకరించిన సమాచారం అల్గరిథమ్కు శిక్షణనిస్తుంది తర్వాత రేడార్ సెన్సార్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలు నౌక సొంతంగా ప్రయాణించేలా సహాయపడతాయి ఎరువులు నౌక రంగాలు భారీ స్థాయిలో కాలుష్యకారికంగా మారాయి అయితే ప్రతి ఏటా రోడ్డుపై తిరగాల్సిన దాదాపు నలభై వేల ట్రక్కులను తిరగాల్సిన అవసరం లేకుండా చేయడం వల్ల వేల టన్నుల కార్బన్ డైఆక్సైడ్ విడుదలను నివారించగలిగారు ఇప్పుడు ఈ సిబ్బందికి స్వయం చాలిత వ్యవస్థల సాయం లభిస్తోంది తరువాత ఆ వ్యవస్థలకు నౌకలోని సిబ్బంది సాయం చేస్తారు చివరికి అంతా ఆటోనమస్ సిస్టమ్స్ చేతుల్లో నడుస్తుంటే తీర నియంత్రణ కేంద్రాల్లో సిబ్బంది పర్యవేక్షిస్తే సరిపోతుంది ఇప్పటికే మనుషులు లేని చిన్న చిన్న బోట్లు ఆటోనమస్ సబ్సిడీ డ్రోన్ల పర్యవేక్షణలు నడుస్తున్నాయి కాన్స్బర్గ్ అనే నార్వేజియన్ కంపెనీ ఈ సాంకేతికతలు వేగంగా ముందడుగు వేస్తోంది సిబ్బందిని నౌకాయానానికి తీసుకువెళ్లడం కంటే రిమోట్ ఆపరేషన్లకు వినియోగించడం తక్కువ ఖర్చుతో కూడుకున్న పని మానవ కార్యకలాపాల కంటే సాంకేతిక పరిజ్ఞానమే ఎక్కువ సురక్షితమైనది నార్వేలో మరిన్ని స్వయం చాలిత నౌకలు బార్జ్ ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయి దీనివల్ల నదీ జలాల మార్గాలకు సమాంతరంగా ఉన్న రోడ్డు మార్గాలకు అడ్వాంటేజ్ ఉంటుంది అయితే దానికి కొత్త నిబంధనలు అవసరం ఈ టెక్నాలజీ సాయంతో మహాసముద్రాలను దాటే నౌకలను నడపడం ఎంతో దూరంలో లేదు టెక్నాలజీతో మరింత పరిణతి సాధించడం అవసరం అని నా అభిప్రాయం తక్కువ శక్తితో నడిచే ఇంధన వ్యవస్థలు ప్రొపల్షన్ సిస్టమ్స్ కూడా ఉండాలి ఇప్పటిదాకా స్వయం చాలిత నౌకలు ఎవరికీ చెందని ఎవరూ అన్వేషించని సముద్ర జలాల్లో తిరుగుతున్నాయి త్వరలోనే సిబ్బంది లేని నౌకలు నార్వే సముద్ర తీరంలో తిరిగే అవకాశం ఉంది ఇప్పుడు మరో కథనాన్ని చూద్దాం మహారాష్ట్రకు చెందిన సుమన్ ధాబోల్కర్ తన రాక్ ఆర్ట్ ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు రాళ్లపైన ప్రముఖుల ముఖ చిత్రాలను గీస్తూ మరపురాని చిత్రాలుగా మారుస్తున్నారు ఆయన వేస్తున్న పెయింటింగ్స్ కు స్థానికుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి చాలా మంది ఆయన రాళ్లలో దేవుళ్లను లేదా దేవుళ్ల ఆకృతులను కనుగొనే ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ నేను రాళ్లలో మనుషులను వారి ముఖాలను కనిపెడుతూ ఉంటాను ఈ రాళ్లకు ఓ కొత్త అర్థాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సుమన్ దాభోల్కర్ ముంబైలో ఉండే ఈ కళాకారుడు తన స్టోన్ ఆర్ట్ ద్వారా ఈ రాళ్ళకు కొత్త ముఖాకృతినిస్తున్నారు రాళ్ళను ఉపయోగిస్తూ కళా సృష్టి చేయాలనే ఆలోచనతో ఈయన కోవిడ్ కాలంలో పని మొదలుపెట్టారు దీతో దీని వర్షాపూర్వీ రెండు మూడేళ్ళ కింద నేను నా స్వస్థలమైన కంకావులలో ఉన్నా అక్కడ పక్కనే ఒక నది ఉండేది తరచూ నేను అక్కడికి వెళుతూ ఉండేవాణ్ణి చుట్టూ లెక్కలేనన్ని రాళ్ళు మనం సాధారణంగా రాళ్లను చూస్తూ ఉంటాం ఏ భాషలోనైనా రాయి లేదా బండ అంటే రకంగా మొండితనాన్ని సూచించే మాటగానే ఉంటుంది కానీ సుమన్ ఆ మార్చాలనుకున్నారు మన సమాజంలో బాగా చదువుకునే పిల్లలను స్మార్ట్ అని భావిస్తారు నా క్లాస్ లో వెనుక బెంచి పైన కూర్చునే విద్యార్థులను బండ మనుషులంటూ ఎగతాళి చేస్తూ ఉండేవారు అది నాకు నచ్చేది కాదు సుమన్ దాభోల్కర్ ఫైన్ ఆర్ట్స్ లో కోర్స్ పూర్తి చేశారు ఇప్పటికే పైగా కళాఖండాలు సృష్టించారు ఎప్పుడు నా కన్ను రాతిపై పడినా నేను దాని ఆకారాన్ని నిర్మాణాన్ని చూస్తూ ఉంటాను దీంతో ఏం సృష్టించొచ్చో ఆలోచిస్తూ ఉంటాను అలా పుట్టుకొచ్చిందే రాళ్లపై ముఖాలను పెయింట్ చేయాలనే ఆలోచన నేను ఆ వ్యక్తి పర్సనాలిటీ గురించి ఆలోచిస్తాను ఆ వ్యక్తి స్వభావం ఎలా ఉంటుందో ఆ వ్యక్తి పెంపకం ఎలా సాగుంటుందో అందులోని సంఘర్షణ ఏంటో ఆలోచిస్తాను ఈ స్టోన్ ఆర్ట్స్ ద్వారా నేను ఆ వ్యక్తి చరిష్మాను చిత్రించే ప్రయత్నం చేస్తాను నేను రాళ్లలోని టెక్స్చర్ నా పెయింట్స్ బ్రషెస్ ద్వారా ఈ ముఖాకృతులను సృష్టిస్తాను నేను వంద శాతం ఎఫర్ట్స్ పెట్టినప్పుడు అవి జీవం ఉట్టిపడేలా రూపొందుతాయి నా ఆర్ట్ను ఇష్టపడతామని చాలామంది నాతో అంటారు అవి వారికి సజీవ చిత్రాల్లో కనిపిస్తాయి ఎందుకంటే పెయింటర్ లేదా ఆర్టిస్ట్ గా నేను బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టే ప్రయత్నం చేస్తాను ఇప్పుడిక కార్టూన్ టైం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ పెరిగిన ధరలపై సామాన్యులు ఏం కోరుకుంటున్నారనే దానిపై బీబీసీ కార్టూనిస్ట్ కీర్తి స్టేక్ ఏంటో చూద్దాం ఇప్పుడు